పోలీస్ ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. ఆ మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డర్ నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? దొంగ సార్. అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. అలాగే రెడీ, 1 2 3. ఆగండి, సిగ్గు లేదు. మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంటో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వు ఎవడివి? నేను పోలీసుని మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇక రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కదా. స్కీమ్ మొత్తం గుర్తుంది కానీ? గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 రూపీస్. నువ్వు ఏదో సోలు మొత్తం చెప్పే దాకా ఉంటాడండి. ఎప్పుడు పారిపోతాడు. ఈ సెక్షన్ బుక్షన్ చేస్తే వాడు దొంగతనానికి ఎదుకొస్తాడు. నల్ల కోట్ వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక రాలే, పో పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా, నువ్వు అంత మాత్రం కూడా వెళ్ళరా. ఏం సమయం నువ్వు కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పడుకోండి, పరిగెత్తండి. అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ. టేప్ రికార్డర్ ఎప్పుడైతే కొట్టగా నువ్వు చేసిన ఏదో పని ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చూసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత కాదు, ఇంకెక్కువ చూస్తే ఫైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏం కొట్టాడు నాయన. ఇదయ్యా చూశారు సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగడు దిగడే దిగారు. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీసు ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం. మరే ఇదిగో వనభోజనం కూర్చోటి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాము. అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంట సూర్యబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళడానికి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. గ్యారంటీ ఉంది సార్. అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. భయపడతారు ఏంది భాయ్? లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది, లైట్ తీసుకోవడానికి తీసుకోవాలి. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. ఎలాకపోతే అమ్మాయికి ప్రమాదం రా. ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. మేనేజ్ చేస్తాం, తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. అవును లేరా, చెప్తాను కదా, చూసుకోండి. ఓకే, దీంతో పాటు వీటి టెన్షన్ ఏంట్రా మనకి. అలాగే మేడం. చెప్పండి. Hey!
షిట్ మీరే భయపడకండి సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాను నన్ను నమ్మమని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తున్నాను ఆ రోజు తాగిన మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లారిపోతుంది మీకే పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకీ ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్ ఫాల్ ఇన్ చెప్పు బాయ్స్ ఫాల్ ఇన్ ఒరేయ్ ఆ వెంకీ గారు ఇంకా రాలే ఎలా రా కమ్ ఫాస్ట్ సార్ రోల్ కాల్ సాంథన్ మిశ్రమ్ 4564 రాజన్ yes sir 4565 సుధీర్ yes sir 4566 అర్జున్ సింగ్ yes sir 4567 వెంకటేశ్వర రావు 4567 వెంకటేశ్వర రావు ఐ రిపీట్ 4567 వెంకటేశ్వర రావు yes sir ఓకే ఓకే ఎలా వచ్చావురా చూడండి చూడండి 4568 రమణ yes sir 4569 సూర్యబాబు yes sir సావధాన్ విసర్జన్ ఏంటిది అడవిలో గుచ్చుకుంది సార్ ఏం గుచ్చుకుంది తెలుసు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే రమ్మన్నాను హౌ ఆర్ థింగ్స్ విత్ యూ లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేసు సెన్సేషన్ అయింది మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్గా ఉంది నిన్న ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు ఈ పని కూడా నలుగురు కురాలే చేశారని సస్పెక్ట్ చేస్తున్నారు బాస్టర్డ్స్ ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం కానీ 24 అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తాం వెరీ గుడ్ బట్ హౌ ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా దొరికింది కెమెరానా ఏలే సార్ మా వాడు కొత్త కెమెరా కొనాలంటాడు ఎక్కడ దొరుకుతుంది షట్ అప్ అంటే ఊరు కొత్త కదా గెట్ లాస్ట్ ఇడియట్స్ గెట్ బ్యాక్ టు వర్క్ ఐ యామ్ సారీ భరత్ దే ఆర్ డాంకీస్ కమ్ ఆన్ టెల్ మీ కెమెరా కెమెరా కురాలదని తెలిసింది దాని డెవలపింగ్ కి మనోళ్ళకి కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను ఐ నో పంచాగుట్టలో అరుణ స్టూడియో కదా పంచాగుట్ట అరుణ స్టూడియో కరెక్ట్ సార్ మీకెలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లెజర్ కీప్ ఇన్ టచ్ షూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మే తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ చదువుతానండి నేను లైటింగ్ చేసి వస్తాను ప్రతిదేకం
త్వరగా వెతకండి రా. సూర్యబాబు దొరికినీరా? బాగానే తీసారా. హోటల్ ఇంట్లో పెట్టు, ఇవందులో మార్చు, అవి కవర్లో పెట్టు. ఏ దీనిలో పెట్టు. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీయా? చాలా బాగా రావాలి, మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. రెడీ సార్, సరిగ్గా నిల్చోండి కొద్ది పక్క. ఓకే ఓకే, రెడీ సార్, స్మైల్ సార్ ప్లీజ్ వన్ మినిట్. నా ఫ్రెండ్ డీసీపీ వచ్చాడు, మాట్లాడచ్చు. ఇప్పుడు వచ్చాడంటరా? హాయ్ భరత్. ఎలా ప్రసాద్, ఫొటోస్ రెడీ? ఇప్పుడు రెడీ రారా. ఇంకో లోపల పార్టీ వెయిట్ చేస్తుంది, ఒక స్టిల్ తీసి వస్తా కూర్చో. పదరా నా కూడా ఫోటో తిద్ది కానీ రానా. ఎస్ సార్. సార్ ఓకే సార్, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది రా, తర్వాత పిలుస్తానండి. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి? అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీసుకోకూడదని. అమ్మయ్యా, మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణిని కాపాడి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీ గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురూజీ అంటే దేవుళ్ళు అంటాడు, కాలం మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాను. అయితే శ్రావణితో ఒకసారి మనసు చెప్పి మాట్లాడాలనుకుంటే? నువ్వు ఒకసారి మనసు మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు. ఆయన నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనక్కి వెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బిలాలెత్తున్నాడు.